వివేక హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మీయుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ ఎఫెక్ట్ తనపై కూడా పడొచ్చనే ఆందోళన సీఎం జగన్ రెడ్డిని వెంటాడుతోంది. అందుకే ఆయన ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కించే వ్యక్తులు వ్యవస్థలను మేనేజ్ చేయగల సమర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెరపైకొచ్చిన పేరు విజయ్ కుమార్ అలియాస్ మైసూర్ బాబా. అతను చెప్పిన జాతకాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియదు, కానీ ప్రముఖుల్ని మాత్రం బాగా మేనేజ్ చేస్తాడనే పేరు విజయ్ కుమార్ కుందని అంటారు. అందుకే వైఎస్ భాస్కర్ రెడ్డి అలా అరెస్ట్ అయ్యారో లేదో, విజయ్ కుమార్ ఇలా రెక్కలు కట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ లో వాలిపోయాడని చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ ఇతగాణ్ణి రప్పించాడంటే తెర వెనక చక్రం తిప్పటంలో అయ్యవారు మహాముదురనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ విజయ్ కుమార్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ వైసీపీలో కీలక స్థానాల్లో ఉన్న విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారికి అతగాడు సుపరిచితుడే అని చెప్తారు. అంతేకాదు, సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన పారిశ్రామికవేత్తలతో కూడా ఇతగాడు రాసుకు పూసుకు తిరుగుతాడని అంటున్నారు. వివేక కేసు విచారణ తమకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నేపథ్యంలో లాబియింగ్ కు విజయ్ కుమార్ పనికొస్తాడని జగన్ కు వైవి సుబ్బారెడ్డి వంటి సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కు బాగా క్లోజ్ గా ఉండే పారిశ్రామికవేత్త చింతా శశిధర్ కు విజయ్ కుమార్ ని తీసుకొచ్చే బాధ్యతను అప్పగించినట్లు భావిస్తున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వచ్చిన విజయ్ కుమార్ ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా సీఎం ఇంట్లోకి వెళ్లగలిగాడంటే అతని ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్ వంటి వివిఐపీల పర్యటనలో ఓ స్థాయిలో ప్రముఖులకు కూడా ప్రవేశం ఉండదు. నిర్దేశిత జాబితాలో పేర్లున్న వారిని మాత్రమే అనుమతిస్తారు. అది కూడా వాళ్లు కొంత గ్యాప్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ అనూహ్యంగా విజయ్ కుమార్ మాత్రం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సిజెఐ చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి కోవింద్, లోక్సభ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా వంటి వారు తిరుమలకు వచ్చిన సందర్భాల్లో వారి పక్కనే ఉండి హడావిడి చేస్తుంటాడని అంటారు. అతనికి వారితో అంత సాన్నిహిత్యం ఎలా వచ్చిందనే దానిపై పూర్తి సమాచారం లేకున్నా ఇదంతా అతని లాబియింగ్ ఎఫెక్ట్ అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. వివిధ సందర్భాల్లో వివిఐపీలతో ఫోటోలు దిగటం, వాటిని తన పొలిటికల్ లాబియింగ్ కు ఉపయోగించుకోవటం విజయ్ కుమార్ దినచర్యల్లో భాగమని చెప్తుంటారు. ప్రముఖుల ఇళ్లలో పూజలు చేయటం, వారికి జ్యోతిష్యం చెప్పటం వల్లే ఈ పరిచయాలు పెరిగాయని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ రెడ్డికి సైతం విజయ్ కుమార్ లాబియింగ్ పై గురి కుదరటం వల్లే తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించినట్లు చెప్తున్నారు. మొత్తం మీద వివేక హత్య కేసులో న్యాయపరమైన మార్గాల్లో వెళ్లకుండా సీఎం జగన్ ఇలా పొలిటికల్ భావాలను ఆశ్రయించడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను పొలిటికల్ బ్రోకర్లతో మేనేజ్ చేయాలనుకోవటం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తగదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇలాంటి దొడ్డిదారి లాబియింగ్ లు మానుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.